ఉంది బింబిసారా బ్రో. బింబిసారా మూవీ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే వన్ మ్యాన్ షో. కళ్యాణ్ రామ్ తప్ప బింబిసారాలో ఇంకేం ఉండదన్నమాట. అంటే నందమూరి ఫ్యామిలీ అంటేనే మనకు తెలుసు, అంటే యాక్టింగ్, డైలాగ్స్, పర్ఫార్మెన్స్ అంటే పిక్స్లో ఉంటాయి. అయితే కళ్యాణ్ రామ్ గారికి నిజం చెప్పాలంటే మంచి యాక్టర్ అయినప్పటికీ అంటే హిట్లు ఉన్నాయి కానీ బ్లాక్ బాస్ హిట్ లేదు కదా ఇప్పటిదాకా. సో ఈ బింబిసారాతో కళ్యాణ్ రామ్ కూడా బ్లాక్ బాస్ హిట్ కొట్టేశాడు. అంటే నార్మల్ బ్లాక్ బాస్ కూడా కాదు, అఖండతో బాలయ్యబాబు ఏ రేంజ్ బ్లాక్ బాస్ కొట్టాడో ఈ ట్రైలర్ చూసినప్పుడు ఈ సినిమా కూడా అదే రేంజ్ బ్లాక్ బాస్టర్ అవుద్దని నాకైతే అర్థమైపోయింది. సో ఇంకా ట్రైలర్ చూస్తే మాత్రం నాకు ఖచ్చితంగా నమ్మకం అయితే వచ్చింది బ్రో, సినిమా అయితే చాలా బాగుంటుంది. సో వెయిటింగ్ అన్నమాట, ఇంకా 2 డేస్ ఉంది సినిమాకి. సో ఎప్పుడెప్పుడు 5వ తారీఖు వస్తుంది, ఎప్పుడెప్పుడు సినిమాకి వెళ్ళిపోదాం అని ఎగ్జైట్మెంట్ అయితే నేను ఉన్నా. సో అంటే అప్పుడు దాకా ఆపుకోలేక మళ్ళీ మళ్ళీ ట్రైలర్స్ వస్తా ఉన్నా. సో అలా చూసినాక మీరు ఇంకా ఏ విధంగా ఊహించుకున్నారన్న? బాగున్నాయి ఆ కళ్యాణ్ రామ్ ఎలివేషన్స్ కానీ ఆ స్టోరీ, అంటే ఆ ముసలి సీన్ ఉంటుంది అనమాట. సో ముసలి సీన్ కూడా చాలా బాగుంది. అండ్ ఇందులో టైం ట్రావెల్ కదా, టైం ట్రావెల్ని ఒక కొత్తగా చూపించారనమాట. అంటే మనకి చాలా సినిమాలు చూసాం హాలీవుడ్ సినిమాస్ కానీ అట్లా ఒక టైం మిషన్స్, కానీ ఇందులో అలా కాదు, ఒక మైథలాజికల్గా ఒక టైం ట్రావెల్ ఎలా జరిగింది అనేది అయితే చూపిస్తారు దీంట్లో. సో సినిమా అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్, ఇంకా దేనికి పేరు పెట్టాల్సిన అవసరం లేదు. అంటే గ్రాఫిక్స్ పరంగా కానీ, అంటే బాహుబలితో కంపేర్ చేయడం అని కాదు కానీ గ్రాఫిక్స్ కూడా చాలా బాగున్నాయి. అంటే బడ్జెట్ పెట్టారు, చాలా బడ్జెట్ పెట్టారు అండ్ ఎఫర్ట్స్ కూడా కనిపిస్తున్నాయి మనకి. అండ్ అంతే బ్రో, మెయిన్ కీరవాణ్ గారు అయితే ఇంకా బాహుబలి, అంటే రాజమౌళి గారి సినిమాకి కీరవాణ్ ఎలా కొడతారు, సుకుమార్ గారి సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ ఎలా కొడతాడు, సో అలానే ఈ సినిమా కూడా కీరవాణ్ గారు చాలా బాగా మ్యూజిక్ కొట్టారు అనమాట. కంపల్సరీ బ్లాక్ బాస్టర్ మూవీ అయితే, బ్లాక్ బాస్టర్ ఇంకా తిరిగి లేదు. కళ్యాణ్ రామ్ గారికి ఈ సినిమా నుంచి ఒక కొత్త అధ్యాయం అనేది స్టార్ట్ అయ్యింది. బింబిసారా నుంచి కళ్యాణ్ రామ్ కూడా అంటే మన టాలీవుడ్లో టాప్ మోస్ట్ హీరోలు ఉన్నాయి కదా, అంటే ఎవరైనా మన ఎన్టీఆర్, చిరంజీవి పవన్ ఇట్లా పేర్లు వస్తాయి, ఇక్కడ నుంచి కళ్యాణ్ రామ్ పేరు కూడా వస్తుంది. యా ఎలివేషన్స్ అయితే ఇంక చెప్పవసరం లేదు, అంటే బాగుంది. అసలు ఇంకో డైరెక్టర్ గురించి చెప్పాలంటే ఒక్క ఫస్ట్ సినిమా డైరెక్టర్ లాగా అయితే అనిపించలేదు బ్రో నాకు. ఆ షార్ట్స్ కానీ ఆ విజువల్స్ కానీ చూసినప్పుడు అయితే ఖచ్చితంగా ఆయన ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్. ఎందుకంటే అంటే కొత్త డైరెక్టర్ అంటే చిన్న చిన్న సినిమాలు 1 crore 2 crore బడ్జెట్ ఇస్తుంటారు, కానీ ఇంత పెద్ద బడ్జెట్ మూవీని అతనికి ఇచ్చారు అంటేనే మనం అర్థం చేసుకోవచ్చు. సో ఆ క్యాపబిలిటీ ఏంటి, అతను ఎంత బాగా హ్యాండిల్ చేయగలుగుతాడండి. సో మూవీ అయితే బ్లాక్ బస్టర్.